కుల్లూరులో 1,68,00,000 తో పూర్తి చేసిన పనులను వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కలువాయి మండలంలోని కుల్లూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా వైద్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనికోసం రాపూరు వెంకటగిరి సైదాపురం బాలాయపల్లి చేయంపు మండలాల్లో సిహెచ్సిలు పిహెచ్సిలను ప్రారంభించేందుకు నిధులను మంజూరు చేశారని ఆయన పేర్కొన్నారు. यह प्राइमरी हेल्थ सेंटर भवन गत मंजूर निर्माण में निधु राक आलस्यूटे इट वाटी समकूर्चको दाँ सुबरायू पूर्ति चेयर जी अनेक सदर्भा डाक्टर कलवाई मंडल मीटिंग सचिवालय पूर्तवी मेरे ओपन चस्टर मैं स्वाधीन चयी डाक्टर अड़े परस्थित एर्पड़ा का వాళ్ళ ఇబ్బంది వాళ్ళది నిధుల ప్రభుత్వం నుంచి సరిగా రాక కొంత ఆలస్యమై ఇబ్బంది పడినా వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి మీ డబ్బుకి కానీ మీ యొక్క ఆలోచనకి కానీ ఇబ్బంది లేదు మేమంతా ఉన్నాం ప్రభుత్వంలో మీకు అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి ఈ భవనాన్ని మరి పూర్తి చేసి ఇక్కడ దీన్ని ప్రారంభించడానికి ఇవాళ రావడం జరిగింది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇవాళ మనం ఇచ్చినటువంటి నిధులు దాదాపు 1,18,00,000 రూపాయలు అయితే అన్ని పోను కాంట్రాక్టర్లు ట్యాక్సులు ఇవన్నీ పోను భవనంగా ఏంది దాదాపు 90,00,000 రూపాయలు పెట్టి భవనం పూర్తి చేశారు. ఇందులో పిహెచ్సి ఇవ్వడం జరిగింది. దక్కిలీలో 2వ పిహెచ్సిని మోపూర్లో ఇవ్వడం జరిగింది. ఇక వెంకటగిరికి వెళ్తే ఒకటేమి 30 పడకల ఆసుపత్రి పెద్దది ఉంది మరి అక్కడ జీకేపల్లి పిహెచ్సి ఉంటుంది బంగారుపేట పిహెచ్సి ఉంటుంది అది మున్సిపాలిటీ కాబట్టి వెంకటగిరి 2 అర్బన్ హెల్త్ సెంటర్లు వచ్చాయి 4 హాస్పిటల్స్ అక్కడ పెద్దవి వచ్చాయి కాబట్టి ఇట్లా ఈ ప్రభుత్వం ఎక్కడైతే ఆరోగ్య సేవ తక్కువగా ఉందో ఆ మండలాల్లో అదనపు పిహెచ్సిని పెట్టడం జరుగుతుంది కాబట్టి మనకు ఒక 2 పిహెచ్సిలు అదనంగా వచ్చాయి 2 భవనాలు పూర్తవుతున్నాయి అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. 1వ నంబర్ సచివాలయంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అంటే 833 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 2,400 చిల్లర 2,450 మంది జనాభా ఉన్నారు. 833 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా? ఇక్కడ సచివాలయంలో 4 ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి ఉండాల్సింది 12 మంది. కొరవ 8 మందిని కూడా వెంటనే ప్రభుత్వం వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటా ఉంది. అంటే 12 మంది సచివాలయ అధికారులు ఉంటారు. ఈ కొత్తగా ప్రారంభించిన సచివాలయంలో 12 మంది అధికారులు పనిచేయాలి. ప్రస్తుతానికి 4 ఉన్నారు. మిగిలిన 8 మంది పక్క సచివాలయాల నుంచి ఇక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇన్ఛార్జీలు కాదు, పర్మనెంట్గా కుల్లూరు సచివాలయం ఒకటికి మరొక 8 మంది అధికారులు రాబోతూ ఉన్నారని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే వాలంటీర్ ఈ సచివాలయం 14 మంది ఉన్నారు. 14 ఒక 12 కలిపి 26 మంది పనిచేస్తున్నారు. అంటే 8 మంది పర్మనెంట్ వాళ్ళు లేరు కానీ 8 మంది ఇన్ఛార్జీలు ఉన్నారు. అందరూ కలిపితే ఇవాళ 26 మంది సేవకులుగా ఈ 1వ నంబర్ సచివాలయంలో 833 కుటుంబాలకి ఇవాళ ప్రభుత్వం నుంచి సేవలు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఈ సచివాలయ వ్యవస్థ వల్ల మన ప్రయోజనం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను.